నైరుతి రుతుపవనాలు రాష్టంలో ప్రవేశించకముందే హైదరాబాద్ సహా జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు. భారీ ఉష్ణోగ్రతలు ఉక్కపోత నుంచి జనానికి ఉపశమనం కల్పిస్తూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడ్డాయి. భాగ్యనగరం శివారు ప్రాంతాల్లో వాన దంచికొట్టగా వికారాబాద్, ఉమ్మడి వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ గాలి దుమారంతో వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే వరుణుడి రాక మొదలైంది. హైదరాబాద్లోని ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, దోమల్గూడ, ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, మేడిపల్లి, కుద్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, చింతల్, సూరారాం, బాలానగర్, బోయిన్పల్లి, మారేడుపల్లి, ప్యాట్ని ప్యారడైస్, బేగంపేట్ ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయంగా మారాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపూర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు భారీగా చేరింది. రాకపోకలు సాగించేవారు అవస్థలు పడ్డారు. వికారాబాద్ జిల్లాలోని బంటారం, ధారూర్ మండలాల్లో భారీ వర్షం దంచికొట్టింది. బట్వారం మండలం నాగవరం తండా సమీపంలో వాగు ఉధృతికి కారు వరదలో నిలిచిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన కారులోని నలుగురు ప్రయాణికులు క్షేమంగా ఒడ్డుకు చేరారు. వర్షాల తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండవేడితో అల్లాడిన ప్రజానికం చల్లపడిన వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈదురు గాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడగా కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కేసముద్రంలో పలు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గాలివాన బీభత్సంతో జనం ఉలిక్కిపడ్డారు. ఆరేపల్లిలో కొబ్బరి చెట్టు, రేగొండలో తాటి చెట్టుపై పిడుగుపడి కాలిపోయాయి. చిట్యాల మండలం శాంతినగర్ బాబుపేట ప్రధాన రహదారిపై స్తంభాలు నేలకూలగా విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పగలంతా ఎండలతో అల్లాడిన ములుగు జిల్లా వాసులు సాయంత్రానికి పడిన వర్షంతో ఊరట పొందారు. ఏటూరు నాగారం, గోవిందరావుపేట, ములుగు, వాజేడు మండలాల పరిధిలో గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. కోతలు కోసి కల్లాల్లో ఆరబోసిన వరి కుప్పలు తడవకుండా రైతులు టార్పాలిన్లు కప్పి జాగ్రత్త పడ్డారు. సిద్దిపేట జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో శివంపేట మండలం గూడూరు దర్గా వద్ద మర్రి చెట్టు కొమ్మ విరిగిపడి కారు ధ్వంసమైంది. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పడిన భారీ వర్షంతో గుండివాగు వద్ద ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఫలితంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలుల ధాటికి ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఇంట్లోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసిపోయాయి. వారాంతపు సంతకు వచ్చిన వ్యాపారులు నష్టపోయారు. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షానికి జనం బెంబేలెత్తిపోయారు. మంథని మండలం ఉప్పట్లలో తాటి చెట్టుపై పిడుగుపడగా ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు ధ్వంసమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. చాలా గ్రామాల్లో పిడుగుల వర్షానికి జనం భయాందోళనకు గురయ్యారు. యాదగిరిగుట్టలో చిరుచర్యలకు వాతావరణం చల్లబడి భక్తులు ఉపశమనం పొందారు. నైరుతి రుతుపవనాలు కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని, ఒకటి రెండు రోజుల్లో రాష్టంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.